अल्प बुद्धिवानिकि अधिकारं इच्चिनानु दोड्ड वारिनेल्ल तोलगगोट्टु चेप्पु तिनेडि कुक्क चेरुकु तीपेरुगुना विश्वदाभिराम विनरवेमा చెప్పు తినే కుక్కకే చెరుకు నోటికి సేవం అవుద్ది. అదే పరిస్థితి ఈరోజు మా అందరి పరిస్థితి ఆ విధంగా ఉంది. సంవత్సరంన్నర వరకు నేను అక్కడే ఉండొచ్చా. తయారు చేసినటువంటి వ్యక్తిని, ఆ బొమ్మను తయారు చేసిన వ్యక్తిని ఒక్కసారిగా మా బోటోళ్ళందరి కష్టంతో, మా బోటోళ్ళందరి రెక్కల కష్టంతో నిద్రలేని రాత్రులు గడిపి శత్రువులతో పోరాటం చేసి రాజకీయ శత్రువులతో అన్నిటికీ సిద్ధమైన ఉండే నేను కూడా రాజకీయాల్లో. నేను వచ్చిన రోజే అన్నిటికీ తెగించుకొని నేను, మీరు కాదు. నోరుంది కదా అని, ప్రెస్ ఉంది కదా అని ఎట్టంటట్ట గాని మౌరు గాని పారేసుకుంటే చెప్తున్నా, మంచికి కూడా ఒక హద్దు ఉంటుంది. నా కష్టం నాది, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తే ఈరోజు నేను నిలబడున్నా. ప్రతి ఒక్క కార్యకర్త నా కోసం కష్టపడితేనే ఈరోజు నేను ఎమ్మెల్యేని. మేమందరం కార్యకర్తలతో ఎవడో ఒకడి వల్ల ఏమీ కాదు. పార్టీ అంటే నెల్లూరు నగరంలో రుక్కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరే కాదు. మేము ఊరికే మాయ మాటలు చెప్పేవాళ్ళం కాదు. నాకు దేవుడు, నేను హనుమంతుణ్ణి చాలా మంది చెప్తారు. నేను గనక నోరు ఇప్పితే అనేక కారణాల రీత్యా, అనేక పరిస్థితుల రీత్యా చాలా విషయాలు రావణ కష్టంలా కడుపులో మండుతున్నా కూడా నోరు ఇప్పట్లా. బెట్టింగ్ బంగారరాజు ఇవన్నీ ఆ పాపం వరది మైట్లా. నీ ఇంట్లో పోయి పక్కనున్న దేవుని దగ్గర పెట్టు సమ్మ ప్రమాణం చేయమను. ఎవడిదా పాపం? ఎవడు మోస్తున్నాడా పాపం? నేను చచ్చేదాకా మచ్చను మోస్తున్నా. ఎవడు చేసిన పాపం అది? నేను చేసిన పాపం భరించా. ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేను నిజంగా దిగజారితే ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చున్నాయి. 5 నిమిషాలు చాలదా నాకు లీకీను? ఆఖరికి నాతో తిరిగే కుర్రోడిని హత్యాత్మ పరిస్థితికి వచ్చిందంటే ఇప్పుడు కూడా నేను చూస్తా ఉంటే నేను రాజకీయం చేసుకునే బదులు అక్కడక్కడ పోయి ఈ ఆడుకోవడం మేలు. చమ్మా చెక్క గతంలో ఈ నెల్లూరు జిల్లాలో డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మేము ఎలా ఉండేవాళ్ళమో, ఏమి చేసేవాళ్ళమో చేతకాక కాదు, చేయలేక కాదు. మేము గనక తిరిగి రిటాలియేషన్ మొదలు పెడితే తట్టుకోలేవు, తట్టుకోలేవు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్తూ, మోసపు మాటలు చెప్తూ కాదు. మీ ధైర్యం అనువను తెలుసుకోండి, మంచిది కాదు ఎవరికి కూడా. లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నిజంగా రాజకీయాలు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చారు, వచ్చింది కష్టపడ్డం వచ్చింది. అది ఇదేమి నాకేమి దేవుడు తీసుకే ఏదో రోజు అందరూ రాజకీయాలు పెట్టుకుని 30-40 సంవత్సరాలు లేడం ఊరేగం. కానీ ఇదే పనిగా పెట్టుకొని ప్రెస్సుల్లోకి వచ్చి ఊరుగురికినే మాట మాటికి వచ్చి నీ అంత చూస్తావు, నీది చూస్తావు, నీ అనువు నువ్వు తెలుసు ఏంది ఏంద్రని చెప్తున్నా. తేడా వచ్చింది మా ఇంకొకసారి కానీ నువ్వు కాదు వార్నింగ్ ఇచ్చేది. ఇప్పుడు దాకా నేను ఏ రోజు ప్రెస్లో మాట్లాడలా, ఇప్పుడు దాకా మాట్లాడలా. ఇంకొకసారి ఏదీ లేకుండా కానీ మాట్లాడితే పైనుంచి కింద దాకా ఒలిచేస్తానని చెప్తున్నాను.